ఈ సినిమా నేను చూశాను. డైరెక్టర్ తీసిన విధానం చాలా బాగుంది. యాక్షన్ సినిమా, ప్రతి సన్నివేశం చాలా ఉత్కంఠభరితంగా చాలా చక్కగా చిత్రీకరించాడు. కొత్త ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసే విధానంలో కొంచెం లేట్ అయింది వాళ్ళకి, అందుకని ఈ సినిమాని ప్రమోట్ చేద్దామని నేను ముందుకొచ్చాను. మరొకసారి మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తుంది, అదే మీరే నా బలగం. బలగం సినిమా ఎవరో లేకపోయినా ఎంత పెద్ద హిట్ అయింది, అలా మౌత్ పబ్లిసిటీతో అక్కడ దాకా మీరు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా హీరో చేతన్ గారు. చేతన్ గారితో నాకు గత 5 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. తను పరిచయం అయినప్పుడు నేను తనకు ఒక పేరు పెట్టా, మళ్ళీ ఇండస్ట్రీకి శోభన్ బాబు వచ్చాడని. అంత అందగాడు, దానికి తగ్గట్టుగా అంతకంటే ఎక్కువ కష్టపడతాడు. ఆయనకు వచ్చింది ఏంటి అంటే ఆయనకి ఎవరో బ్యాక్గ్రౌండ్ లేరు ఇక్కడ. అంతకుమించి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అతనికి. ముందుగా హీరో గారిని స్టేజ్ మీదకి రమ్మని అడుగుతున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. మీ కష్టానికి ప్రతిఫలం ఎవరు చేసేది కాదు, పాత్రికేయ సోదరులో మనం అక్కడ దాకా తీసుకెళ్ళగలిగితే ఆడియన్స్ డెఫినెట్గా ఈసారి బ్లెస్సింగ్ ఇస్తారు మీకు అనిపిస్తుంది. సినిమా చూసాం కాబట్టి ఓకే. అలాగే ఈ సినిమా నిర్మాత వెంకట్ గారు, డైరెక్టర్ గారు కథ చెప్పంగానే ఆయనకు నచ్చి, జనరల్గా బడ్జెట్ ఎంత పెట్టాలో ఇప్పుడు 400 అనుకోండి, కోసి కోసి కారం పెడతాడు అన్నట్టు జాగ్రత్త పడదని కొంచెం జాగ్రత్త పడతాం. ఈయన ఏంటంటే ఇక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా బాగా తీద్దాం ఫస్ట్ సినిమా నాకని చెప్పి కొంచెం లావిష్గా తీశారు సినిమా. చాలా బాగా తీశారు సినిమా. ఆయనకి మేలు జరగాలని నేను ముందుకొచ్చాను. వాస్తవంగా ఒక ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి తీశాడు, ఇంత బాగా తీశాడు, ప్రమోట్ చేద్దాం అని. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే అలాంటి ఆశీస్సులు మీ సినిమా కూడా వచ్చి డైరెక్టర్ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటాం. ఓకే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చిన్న సినిమా పెద్ద సినిమాలో తేడా లేదండి, ఇవాళ చూస్తున్నాం కదా చిన్న సినిమాలు ఎంత ఆడుతున్నాయో. ఒక నరసింహనాయుడు అనే ఒక పెద్ద సినిమా రిలీజ్ రోజు చిరునవ్వుతో సినిమా రిలీజ్ అయింది, 2 months 25 days ఆడే. అలాగే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనేది ఉండదు, జనాన్ని ఆకట్టుకునే ప్రతిదీ పెద్ద సినిమా కింద లెక్కండి. ఖైదీ అప్పుడే మన నేటి భారతం వచ్చింది, అది ఎంత ఆడింది ఇది ఎంత ఆడింది. మధు ఆల్ ది బెస్ట్. అలాగే రామకృష్ణ గారికి, ఆర్ఆర్ ఇక్కడ ఎంఎం మధు మాధవ్ వెంకట్ గారు, ఏవి ఏవి నేను చూశాను బ్రాకెట్లో బ్రాకెట్లో ఏవి. అలాగే చేతనక నాకు బిట్లాంటి వాడే ఆల్మోస్ట్, మీరందరూ తప్పేం కాదు, మరో మన బుట్టసంలో కాకపోతే ఆయన కొంచెం హైట్ ఉంటారు ముక్కునే అలా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మా అన్నయ్య శ్రీను, నేను శ్రీను అంటాను డిఎస్ గారిని, చిన్న సినిమాని తన భుజం మీద వేసుకొని ఎంకరేజ్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీరు అడిగినా అడగకపోయినా వీళ్ళప్పుడు చిన్న సినిమాకే ఎక్కువ హెల్ప్ చేస్తారు. మా వాసు ఉన్నాడు కదా, ప్లీజ్ హెల్ప్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. చేతన్ గురించి ఎలా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. మా ఇంటి బిడ్డ నా తమ్ముడు చేతన్. ఈ సినిమా నాకు ఆల్రెడీ చూపించారండి, నేను చూశాను సినిమా, నేను ఫుల్ సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు ఎప్పుడు అతను ముద్దు బిడ్డ, సో నేను చెప్పకూడదు. సినిమా అతను ఒకే ఒక డైలాగ్లో చెప్పేశాడు, కులం ఇంకా బతికి ఉంది మనిషి చచ్చిపోతున్నాడు అని చెప్పాడు. చాలా బాగుంది, మీరందరూ ఎంకరేజ్ చేస్తే పెద్ద హీరోగా రావాలి అతను అని కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ సినిమా అండి, మీరందరూ దై ప్లస్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా కష్టపడ్డాం, 3 ప్రొడ్యూసర్స్ గుంటూరు వాళ్ళు నా కోసం సినిమా చేశారు, కష్టపడి చేశారు. 40 రోజులు సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసిన, ఎక్కడ ఎటువంటి బ్రేక్ లేకుండా. బట్ కరోనా వల్ల కొంచెం బ్యాక్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ తర్వాత సినిమా చూసి డిఎస్ రావు గారు, నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్,
మాకు సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు అండ్ మా హీరో గారు చేతన్ హి ఇస్ లైక్ మై బ్రదర్ యాక్చువల్లీ చాలా బాగా కష్టపడారండి ఇప్పుడు స్టిల్ ప్రమోషన్స్ కూడా మేము ఇంకా ఈ అన్ని కార్యక్రమాల్లో ఉంటే ఆయన మొత్తం ప్రమోషన్ అంతా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు సినిమా ఖచ్చితంగా బాగుంటుందని నేను చెప్పగలనండి అందరూ ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి 29th రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం అండి చాలా 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 సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చాలా గ్యాప్ తర్వాత ఇలా కలవటం ఎందుకంటే రాజుగారి గది పెద్ద హిట్ అయ్యాక నన్ను మళ్ళీ డిఎస్ రావు గారే ఒక రామ్ కామ్ ప్రాపర్ ఒక లవ్ స్టోరీతో లాంచ్ చేశారు అది కూడా మంచి పేరు వచ్చింది నాకు అండ్ సినిమా కూడా మంచి యూనో బాగా రీచ్ అయింది అందరికీ సార్ అంటే నాకు ఒక ఫ్యామిలీ డిఎస్ రావు గారు ఎప్పుడు ఒక ఫ్యామిలీగా ఉంటారు సో చెప్తా సార్ గురించి మళ్ళీ మాట్లాడతాను బట్ ఇప్పుడు విద్యార్థి గురించి మాట్లాడి సార్ గురించి మాట్లాడతాను గ్యాప్ వచ్చటం అండ్ ఆ గ్యాప్లో తమిళ్లో ఒక 3 ఫిల్మ్స్ కంప్లీట్ చేసుకున్నాను తెలుగులో ఒక 2 ఫిల్మ్ రెడీ చేసి పెట్టుకున్నాను రిలీజ్కి కరెక్ట్గా కోవిడ్కి ముందండి మధు గారు యాక్చువల్లీ నా ఫ్యామిలీ ఒక బ్రదర్ ఒక 7 నుంచి రాజుగారి గది రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు మంచి పరిచయం సార్తో నేను ఒక ఫిల్మ్ చేయాలి దేవదాసి అని చెప్పి అది మేము వర్క్ చేసుకున్నాం చేసుకుని వర్క్ అంటే ఆల్మోస్ట్ టైటిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకుని ఒక చిన్న టీజర్తో కూడా వచ్చాం బట్ బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది బికాజ్ మధు గారే దానికి ప్రొడ్యూసర్గా సెట్ చేసుకుని ఆయనే కొంచెం ఇన్వెస్ట్ చేసుకుని చేసుకున్న ప్రాజెక్ట్ సో అది కొంచెం గ్యాప్ ఇచ్చుకుని చిన్న సినిమా చేద్దాం ఒక 5 crore బడ్జెట్లో చేద్దామని చెప్పి గుంటూరు వెళ్ళి గుంటూరులో ఉన్న వెంకట్ గారు అండ్ ఆర్కే బాబాయ్ గారు వంశీ గారు వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా అందరినీ సపోర్ట్ తీసుకుని విద్యార్థి కథ రాసుకోవడం జరిగింది ఒకరోజు రాత్రి 1 గంట నరకండి నాకు ఫోన్ చేశారు బ్రదర్ మధు గారు ఫోన్ చేసి చేతన్ గారు నేను ఒక కథ అనుకుంటున్నాను మీరు చేస్తారా నా కోసం అని అడిగారు ఏంటండి ఇలా అంటున్నారు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి పెట్టేస్తా ఫోన్ అంతే 2 రోజుల తర్వాత వెంకట్ గారు టీం అందరూ వచ్చి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు రాగానే సార్ మీరు చేస్తున్నారు కదా సార్ అన్నీ ఆఫీషియల్గా వెళ్ళిపోదాం సార్ చెప్పి సార్ వాళ్ళు టోకెన్ ఇవ్వటం అంతా జరిగింది కథ తెలీదు ఏమీ తెలియదు ప్రొడ్యూసర్స్ గురించి ఏం తెలియదు ఆ ప్యాషన్ చూశానండి మధు గారు అంటే చాలా ఇష్టం అందుకని నేను ఇంకేం బ్లైండ్గా కథ అడగలేదు ఏం అడగలేదు బ్లైండ్గా వెళ్ళిపోయా కరెక్ట్గా ఫోటోషూట్ అప్పుడే బన్నీ వాక్స్ హీరోయిన్ని పరిచయం చేశారు సో ఆ అమ్మాయి గురించి ఆల్రెడీ రీల్స్లో అన్ని చూపించారు చాలా బాగుంది చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టింది కథకి అప్పుడు నాకు ఫోటోషూట్ అప్పుడు చెప్పారు అన్నమాట లైన్ మట్టికి చెప్పారు సార్ ఇది అనుకుంటున్నాం సార్ ఇది అనుకుంటున్నామని అని చెప్పగానే ఓకే కరెక్ట్గా ఉంటారు సార్ బాగుంటారని చెప్పి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో షూట్ స్టార్ట్ అయింది సో ఒక డెబ్యూ డైరెక్టర్ కథ ఎలా చేస్తారు ఏంటి బికాజ్ నేను పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఒక నమ్మకం అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు మధు గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి బికాజ్ ఆయన రైటింగ్ కానీ ఆయన టేకింగ్ కానీ ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్గా ఆ 40 రోజులు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేసుకుంటూ వెళ్ళారు దానికి మెయిన్ బ్యాక్ బోన్గా మా ప్రొడ్యూసర్స్ అండి ఎందుకంటే ఒక చిన్న సినిమా స్టార్ట్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ ఆగిపోతాయి కొన్ని సినిమాలు పూజ వేశాక పూజ దగ్గర ఆగిపోతాయి లేదంటే ఫస్ట్ షెడ్యూల్ ఆగిపోతాయి మా ప్రొడ్యూసర్స్ ఏ రోజు వెనకబడలేదండి 40 రోజులు సింగిల్ కాల్ షీట్ డబుల్ కాల్ షీట్స్ అయినా కూడా వెనకబడకుండా డబ్బు దగ్గర ఎక్కడ ఏమీ తేడా చూపించకుండా ఖర్చు పెట్టారు నేను అయిపోయినాక మొత్తం అందరికీ పెద్ద దావత్ ఇచ్చారండి గుంటూరులో మొత్తం టెక్నీషియన్స్ అందరికీ పెద్ద దావత్ ఇచ్చారు ఆ రోజు చెప్పా అన్న మీరు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ అవ్వబోతున్నారు బికాజ్ పెద్ద ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు ఆ స్థాయికి వెళ్తారని చెప్పాను నేను ఆ మాట మీద ఇప్పటికీ ఉంటున్నాను కానీ ఆ కోవిడ్ అన్న ఒక విషయం మా సినిమాని కొంచెం వెనకాలకి జరిపిందండి అది చాలా బాధగా అనిపించింది బికాజ్ ఈ టైంలో టిఎన్ఆర్ గారు కూడా లేరు అంటే మీలో ఒక మనిషి మాలో ఒక మనిషి మా బ్రదర్ ఆయన లేకపోవటం చాలా లోటు సో ఆయన యాక్ట్ చేశారు సో ఆయన యాక్ట్ చేసి చాలా షేర్ చేసుకున్నాం టిఎన్ఆర్ గారు సో అది గ్యాప్ వచ్చినప్పుడు డిఎస్ రావు గారు ఒకరోజు ఇప్పుడు డిఎస్ రావు గారి దగ్గరికి వస్తా డిఎస్ రావు గారికి ఒకరోజు నేను టీజర్ పంపించా పంపగానే చేతన్ గారు చాలా బాగుంది ఇది అన్నారు సార్ ఏమీ లేదు సార్ మా ప్రొడ్యూసర్స్ కొంచెం రిలీజ్ కొంచెం కష్టపడుతున్నారు ఎందుకంటే కోవిడ్ వల్ల లేట్ అయిందని సో సార్ మీరేమనుకోకపోతే ఒకసారి ఏమైనా చేయగలుగుతారు లేదు సినిమా చూస్తానన్నారు అని చెప్పి ఒక షో ఆర్గనైజ్ చేస్తాం చూశారు చూడగానే సార్కి బాగా నచ్చేసింది చేతన్ చాలా బాగుంది సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి ప్రతి చోట జరిగే ఒక ఇన్సిడెంట్ ఇది అంటే ప్రతి ఊర్లో ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి మన పల్లెటూరులో కానీ ప్రతి చోట జరిగే ఒక ఇన్సిడెంట్ని మా బ్రదరు కథగా చేసుకున్నారన్నమాట
దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు అంత కమర్షియల్ గా మళ్ళీ అంటే ఎక్కడ బోర్డు కొట్టకుండా ఆడియన్ కి ఎంతో కమర్షియల్ గా చేసుకున్నారు సార్ చూడగానే అదే చెప్పారు సో చాలా బాగుంది సో మన ఈ సినిమాని మనము నేను రిలీజ్ చేస్తాను మీరు ఏం వరి అవ్వద్దు సో నీ సపోర్ట్ నా సపోర్ట్ ఉంటదని చెప్పి ప్రతిది ఆయన ఆల్మోస్ట్ ఒక మూడు అంటే అక్టోబర్ అనుకున్నాం మళ్ళీ దాని తర్వాత ఏమనుకున్నారంటే సార్ వద్దు సమ్మర్ అవుతే కరెక్ట్ ఈ సినిమాకి బికాజ్ ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కూడా సార్ చెప్పినట్టు ముందు చెప్పినట్టు బలగం లాంటి మనం అందరం ఒక బలగం అవుతే ఎగ్జాంపుల్ బలగం ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు సో అలాగా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా బాగా ఆడుతుందన్న ఒక నమ్మకంతో సార్ ఈ సమ్మర్ డేట్ని ఫిక్స్ చేశారు అఫ్ కోర్స్ ఆ ముందు రోజు నేను జనరల్గా కూడా చెప్తానండి ఏంటంటే ఒక శుక్రవారం ఒక యాక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ తలరాత మారిపోద్ది అంటారు బాగుంటే కానీ నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఏంటి ఈరోజు శనివారం వస్తున్నాం సో శనివారం మారాలి ఆ వెంకటేశ్ స్వామి బ్లెస్సింగ్స్ అంతా ఉండాలి మీ బ్లెస్సింగ్స్ మెయిన్గా మీడియా అందరూ ఇప్పుడు చాలా సంవత్సరాలతో మిమ్మల్ని కలిసినా కూడా అందరూ లవ్లీగా ఏం భయ ఎలా ఉన్నారని చెప్పి అందరూ ఒక ఎమోషన్గా ఒక బాండ్తో నన్ను రిసీవ్ చేసుకుని మాట్లాడారు మిమ్మల్ని ఎవరిని మర్చిపోలేదు ఇంకా మీద గ్యాప్ లేకుండా ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్తాం బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నాను అందుకు ఈ సినిమా తొందరలో థియేటర్లు కంటే April 29 శనివారం వస్తుంది దానికి ముందు రోజు ఏజెంట్ పెద్ద ఫిల్మ్ అఖిల్ గారిది అండ్ మన మా గురువు గారు అమ్మరత్నం గారు సినిమా అంతా వస్తుంది సో పెద్ద సినిమాలు ఖచ్చితంగా ఆడియన్స్ వెళ్తారు చిన్న చిన్న సినిమాలు ఖచ్చితంగా థియేటర్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ట్రై చేయరు తప్పకుండా రావాలి ఆ సాటర్డే అనేది ఆ రెండు షోలు ఇంపార్టెంట్ ఫ్రైడే మెయిన్ జనరల్గా మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ షో ఫుల్ అవుతే నెక్స్ట్ షోస్ ఫుల్ అవుతాయి అండ్ ఆటోమేటిక్గా మా చిన్న సినిమాలు ఈ పెద్ద సినిమాగా మారుతాయండి ఇలాంటి వాళ్ళు మీలోంచి ఎక్కడి నుంచో వచ్చి సినిమా చేద్దామని ఒక ఇంట్రెస్ట్తో మళ్ళీ ముందుకు వస్తారు సో ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది అండ్ రెండోది ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంది మా డిఎస్ రావు గారికి ఈ టైంలో థ్యాంక్స్ చెప్తున్నాను మెయిన్ ఎక్స్పెషల్లీ మా బ్రదర్ లవ్లీ బ్రదర్ మా వధు గారికి అండ్ మా టీం డైరెక్షన్ టీం అందరికీ ఎందుకంటే ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదండి ఏ రోజు షూటింగ్ అయ్యింది సైలెంట్గా ఉంది ఎందుకు ఈ సినిమా ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ హోల్డ్ అయిపోతామని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టలా సినిమా ముందే పెడదామని అనుకున్నాం అందుకోసం ఇంత డిలే ఈ టైంలో నేను అందు గురించి మాట్లాడాలి సో మా డైరెక్షన్ టీం అందరికీ మా టెక్నీషియన్స్ అందరికీ అండ్ మా టీం క్రూ అందరికీ స్పెషల్లీ మీడియా ప్రెస్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సినిమాని సపోర్ట్ చేయండి మంచి సినిమా మా ప్రొడ్యూసర్స్కి మళ్ళీ సినిమా తీయాలని ఒక థాట్ ప్రాసెస్ మీకు మీరు కలిగించాలి ఎక్కడితో వద్దురా బాబు అనుకోకూడదండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ చాలా సినిమాలు అవును అదే సార్ అదే చెప్పాను సార్ సో కన్నా కూడా ఎవరినంటే సార్ ఇంట్రడ్యూస్ చేశారు కన్నాని పెళ్లికి ముందు ప్రేమ కథ సినిమాతో కన్నాని ఇంట్రడ్యూస్ చేయగానే అక్కడ పరిచయం పెరిగింది నాకు డిఎస్ రావు గారు ఇంట్రడ్యూస్ చేసి కన్నా బాగా చేస్తాడని చెప్పగానే అప్పుడు నాకు మధు గారు చెప్పారన్నమాట సార్ ఎవరైనా డిఓపి ఉన్నారని అడిగినప్పుడు సార్ మా పెళ్లికి ముందు ప్రేమ కథ చేశారంటే ఆ చూసాను సార్ చాలా బాగుంటాయని చెప్పి అలాగా కన్నాకి ఇవ్వడం జరిగింది డార్లింగ్ తన కూడా ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు చదువుకోలేగా వాళ్ళ అబ్బాయి సినిమాలు చేశాడు సార్ మొన్న రిలీజ్ అయిన తీరా అప్పుడు జరుగుతుంది అలాగే విజయ్ బుల్గాని మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ తను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు బికాజ్ అందరూ బికాజ్ ఏంటంటే అండి షార్ట్ టైం అవటం వల్ల మా టెక్నీషియన్స్ ఎవరు రాకపోయే రాలేదు సో అందుకే అంటే షార్ట్ నోటీస్ అంటే నేను రాత్రి అనుకున్నమాట అండి సో అది అన్ప్లాన్డ్ అయిపోయింది సో మళ్ళీ ఒక యూనో ప్రీ లాంచ్ ఈవెంట్లో కలుద్దాం అందరితో మా టీం అందరితోనే కలుద్దామని సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అండ్ తొందరలో నా సినిమాలు ఇంకా వస్తున్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ థ్యాంక్ యూ మాకు సినిమా చేయడం తెలుసు కానీ ఇది ఇక్కడ ప్రాసెస్ అనేది మాకు తెలియదు తెలియదు మొత్తం డిఎస్ రావు గారు మొత్తం తన మీద వేసుకొని రిలీజ్కి చేసినందుకు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా మీ వంతుగా మాకు సపోర్ట్ చేయాలని కొత్త ప్రొడ్యూసర్లకి బాగా సపోర్ట్ చేస్తే మేము ముందు ముందు ఇంకా ఇండస్ట్రీలో మన నాలుగు మంచి సినిమాలు తీయడానికి రెడీగా ఉంటాం ఇప్పుడు థ్యాంక్ యూ వాళ్ళు కానీ సపోర్టింగ్ లేక మేము రోల్ ఇచ్చున్నాం టీ రావు గారికి డిఎస్ రావు గారు అంటే ఫస్ట్ ఇది డిఎస్ రావు గారు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా ఇది మాకు హీరో అసలు మేము చేయాలని పని మొత్తం ఆయన చేసుకుంటున్నాడు అసలు మాకు అదేం అర్థం కాదు రాత్రి అసలు రాత్రి చూడండి రాత్రి ఏంది మొన్న ఏంది అలీమ్ ఏంది ఆయన ఇష్టం అసలు మా సంబంధం మేము చేయాలి పని ఆయన అక్కడ చెన్నై నుంచి వచ్చి అక్కడ సినిమాలు కాడ ఆపుకొని చేసినందుకు థ్యాంక్ యూ మాకు డైరెక్టర్ గారు మంచి ఫ్రెండ్ అని నేను అందరికీ బాబాయ్ ఆర్కే బాబాయ్ ఇండస్ట్రీకి థ్యాంక్ యూ అది మీరు చేయవలసిన బాధ్యత అండి అది సినిమా చేసాం కాబట్టి అది బాధ్యత అది ఆ బాధ్యతగా అనుకుంటున్నాను సో అది సో థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి ప్లీజ్